వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల పట్టాల విషయంలో ఇరు కులాల మధ్య వివాదం. గ్రామసభ నిర్వహించిన తాడవాయి తహసీల్దార్ ఎస్ఐ. తాడవాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు మధ్య వివాదం. పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం 1998లో గ్రామంలోని సర్వే నంబర్ 181, 156లో 4 ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం, ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్పీ వర్గానికి చెందిన వారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్లాలు నిర్మిస్తామని, గుడిసెలు తొలగించాలని బీసీ, ఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం. మండలం చిట్యాల గ్రామంలో సర్వే నంబర్ 181, 156లో గతంలో 1998-99 కాలంలో ఇళ్ల స్థలాలకు పట్టా ఇచ్చిరని ఇరు వర్గాల వాళ్ళు మా ఆఫీస్కు వచ్చి చెప్పడం వలన ఈరోజు దానికి సంబంధించిన గ్రామసభ కోసం ఈ చిట్యాలకు వచ్చినాను. గతంలో ఇచ్చినటువంటి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది. అది ఏ విధంగా ఆగింది, ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత, మరియు ఎవరెవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది పై అధికారంలో వచ్చిన తర్వాత డిసైడ్ చేసి ఇచ్చేస్తామని సభాపతి చెప్తాం. ఎస్సీ వాళ్ళకు 60, జనరల్ వాళ్ళకు 80 ఇచ్చారని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం భూమిని మళ్ళీ ఒకసారి సర్వే చేయించి మళ్ళీ కొత్త ప్లాట్లు చేయాలని. రెండు సర్వే నంబర్లు ఉన్నాయి. టోటల్ ల్యాండ్ ఎంత సార్? కొంత గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నంబర్ 181, సర్వే నంబర్ 156. అక్రమంగా లేదు. గతంలో ఇచ్చిన వారికి కొంతమందికు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అంటే ఇళ్ళ స్థలానికి చెందిన పట్టాలు ఇవ్వడం వలన వాళ్ళు ఆ పట్టాలతోటి వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకున్నారని ఈ వచ్చినందుకు వాళ్ళు చెప్పినందుకు మేము వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ స్థలంలో, గవర్నమెంట్ స్థలంలో సర్వే నెంబర్లో కొత్తగా అప్లై చేసుకుంటూ ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇంతకుముందు గతంలో 98లో ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్లు కావాలని చెప్పేసి కొంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి దాని మీద కంప్లైంట్ ఇవ్వగా ఈరోజు ఎంక్వైరీ చేసేసి ఆ ప్లాట్లు ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు మొత్తం సర్వే చేయించేసి ఆ పాత ప్లాట్లలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా అరువులు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాము, ఏ విధంగా పై అధికారులు తెలుసుకొని చేస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్థలంలో 145 సెక్షన్ ప్రకారంగా ఎవరు కూడా ఇరు వర్గాల్లో కానీ ఎవరు కూడా ఫర్దర్ ఆర్డర్ ఇచ్చేంత వరకు ఎవరు కూడా వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే కేసులు అవుతాయి. ఎవరైనా ఉద్యోగులు కానీ పిల్లలు, యూత్లు కానీ అమాయకులు బలవుతారు కాబట్టి ఎవరు కూడా ఇతరుల మాటలను నమ్మి గొడవలు పెట్టుకోవద్దని సామరస్యంగా గ్రామ ప్రజలను కూర్చొని సాల్వ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. నేను చిట్యాల గ్రామం, అది నేను ఎక్స్ఆర్ఫ్. అదే గతంలో ఈ 2000లో ఈ 4 ఎకరాల పైబడి ఉంటుంది. 181 ప్లస్ 156లో ఉంటే అప్పుడు మా విలేజ్కి చెందిన ఒక పటవారు ఉండే. ఆ పటవారు ఏం చేసిండు, దళితులకు గోనిస్తే 156 పట్ట నెంబర్, దళితులకు ఏమో 181 అసైన్ ఇచ్చి 156 ఏమో బీసీలకు రాసిండు కక్షపూరితంగా. ఎందుకంటే దళితులు ఈ రోడ్డుకుంటారా ఈ విధంగా అని చెప్పేసి రాసిండు. రాసిన తర్వాత కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉంటే కూడా నన్ను ఆ ప్లాట్లు ఏదైనా ముందుకేస్తారని ఏదైనా చేసి మళ్ళీ ఇరిగిచ్చి జైలు పంపారన్న ఉద్దేశంతో ఆయన తిరిగి 14 రోజులు జైలు పోయచ్చు. ఒక సర్పంచ్ చేస్తూ 14 రోజులు జైలు పోయచ్చు నేను ఆ విధంగా నన్ను. ఎందుకంటే దళితుడు అనేది పైకి రానియరు. ఎస్సీలను ఇక్కడ మా చిట్టల గ్రామంలో మాలమాదిగులను మాత్రం పైకి రానియరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒక 2-3 నెలల క్రితం ఇక్కడ వేసినాం మేము. ఏది గుడిచెలు వేసుకున్నాం. వేసుకుంటే మాకు మకల కళాలు, వడ్ల కళాలు అంటే వడ్ల కళాలు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలా, ఎస్సీలో గుంజుకోవడం ఏముంది. దీనికి ఒక చిట్టాల గ్రామం చెందిన ఒక 3-4 నా మీద కక్ష కట్టి ఇప్పుడు నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దానికి నేను ఎస్ఐ గారి దగ్గర పోయి కాంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా జరుగుతోంది. మా మీదకి దాడులు చేయని కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నంత వరకే దానికి ఇప్పుడు మీరు పోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందనేది తెలియదు.
కాకపోతే దీని మీద మీరు పై అధికారుల కలెక్టర్ మీరు ఇంటిమేషన్ మీ ద్వారా తెలుస్తుంది ఏమంటే కూడా ఏమన్నాడంటే మీకు ఒక 3 నుంచి 4 నెలల మీకు 100% గరీబోళ్లకు ప్లాట్ ఇచ్చేస్తారు అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా సిచ్యువేషన్ ఎందుకు చుట్టాలి అనేది ఏందో మొత్తం అర్థమైపోయింది. కానీ మీరు దీని మీద న్యాయం చేయగలరని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉన్న వాళ్ళందరికీ నాకు ఇవ్వకుండా సరే, కానీ నా దళితులు అనే వాళ్ళు ఉన్నారు ఆ దళిత బిడ్డలకు అందరికీ ఇవ్వాలి. ఈ పట్టాలు ఉన్న సర్టిఫికెట్ ఉన్న అందరికి ఇవ్వాలన్నా నేను మనస్ఫూర్తి ఉంటాను. నాకు ఇవ్వకుండా సార్, నాకు వచ్చే ప్లాట్ కూడా నేను ఈ ఇంట్లో ఇవ్వాలన్నా లేకపోతే కూడా వాళ్ళకి ఇస్తాను నా ప్లాట్. కానీ అందరికి మా దళితులకు న్యాయం జరగాలని నా ఆలోచన అంతే. చిట్యాల గ్రామం, నేను చిట్యాల బాలయ్యను, ఎస్సీ మాదిగ. అయితే గత 20 ఏళ్ల కిందట ఈ ప్లాట్లు ఇస్తాము మన ఎస్సీ బీసీ ఓసీ అందరు కలిసి ఉంటే ప్లాట్లు ఇస్తామంటే కొంత భూమి తక్కువ ఉందని వేరే అదర్ ల్యాండ్ కొనుక్కున్నది గవర్నమెంట్. మీ ఎస్సీలు ఉంటేనే అది ఇస్తామంటే ఎస్సీలు ఉండి అందరు సంతకాలు పెట్టి ఉంటేనే ఒక 2 ఎకరాల 4 గుంటలు అది కొని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అందులో కొంత ఇంకా 181 కొంత మొత్తం 120 ప్లాట్లు మంజూరైనవి. అందులో మంజూరైనాక బీసీ ఓసీ అన్ని ఉండగా మేము ఇటు ఉంటాము అటు ఉంటాము మాతో హద్దులు వాచిపించి సర్వే నెంబర్ చేంజ్ చేసిన వాళ్ళు బీసీలు. మా నాన్నలకు ఏది తెలియదు, చెప్పింది చేసిన మేము కూడా అప్పుడు ఉన్నాం చిన్నగా. ఏదంటే హద్దులు వాచిన అన్ని రెడీ అయినాక మా ఈ సర్వే నెంబర్లు మార్చేసారు. ఆ మార్చిన తర్వాత మళ్ళా తర్వాత గొడవలు అవుతున్నాయి. ఆయన తట్ల పెండింగ్ ఉన్నాం సార్, ఇప్పటికీ కూడా అంతే పెండింగ్ ఉన్నాం. మళ్ళా ఇప్పుడు కూడా మేము అడిగితే అదే పెండింగ్ ఉంది. అదే చుట్టుముట్టు ఉన్న ల్యాండ్లో పంటలు పండిస్తారు, దేవాలయాలకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఆపుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, వీటికి ఏ లొల్లి లేదు, సమస్య లేదు సార్. అదే భూమిలో మేము కనీసం ఇప్పుడు ఒక 2 ఏళ్ల నుంచి అక్కడ నివాసం చేస్తుంటే ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. మీరు వెనక ఉండాలని చెప్పేసి మాకు ఒకటి అది ఏమంటారు దాన్ని సరై సర్వే నెంబరు ఏదో మాకు ఆ పట్టాల మీద వేసి ఆ 20 ఏళ్ల నాడే పట్టాలను అదిలి బదిలీ చేసి మాకు ఎస్సీలకు ఇచ్చినటువంటి సర్వే నెంబరు అది డూప్లికేట్ సర్వే నెంబరా మరి అది షేరాయి సర్వే నెంబరా మాకు ఆ సర్వే నెంబర్ తో మాకు పట్టాలు ఇచ్చారు అట్లెట్ ఇచ్చారు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 ఏళ్ల నుంచి లొల్లులే జరుగుతున్నాయి. ఇప్పటి కూడా ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయలే, మేము ఇల్లు కట్టుకోలే, మమ్మల్ని ముంగట వడనిత్తలేరు, ఇంకా కొనిత్తలేరు. ఇదే నడుస్తుంది సార్. సర్వసారి ఏం చెప్తుండే మీరు లొల్లులు పెట్టుకోకూడదు, మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 నెలలలో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము ఓకే ఉన్నాం సార్, మేము ఎస్సీలమైతే ఓకే ఉన్నాం.